Yeah, we have the numbers in GHMC area. Overall GHMC. Active is 7,250. ఇక్కడ ఒక రెండు విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వపరమైన హాస్పిటళ్ళల్లో ఏ పేషెంట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే ఫెసిలిటీ ఉంది. నెంబర్ వన్. నెంబర్ టూ, వాళ్ళకు ఒకవేళ మా డాక్టర్లు వీరికైనా కోవిడ్ పాజిటివ్ ఉన్నట్టుగా అనుమానపడితే వాళ్ళే స్వాబ్ కలెక్షన్ చేసి మాకు పంపిస్తారు, టెస్ట్ చేస్తాం. మా పాత పద్ధతిలో వాళ్ళకు హోమ్ ఐసోలేషన్ ఆర్ ట్రీట్మెంట్. నెంబర్ టూ. నెంబర్ త్రీ, మేము ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఒక 4,700 మంది డాక్టర్లకి నర్సింగ్ స్టాఫ్కి పర్మిషన్ ఇచ్చిండు, రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. వాళ్ళందరూ కూడా డిప్లాయ్ చేసినాం మేము గాంధీలో, ఉస్మానియాలో, అదేవిధంగా టిమ్స్లో. ఈ 4,700 మంది స్టాఫ్ని యుద్ధ ప్రాతిపదికన రిక్రూట్ చేసుకొని రేపటి నుంచి మేము డిప్లాయ్ చేస్తామండి. అంతేకాకుండా ఒక 150 అంబులెన్స్ని మాకున్న ఈ 108, 104, 102 వెహికల్సే కాకుండా 150 అంబులెన్స్ వెహికల్ని కూడా ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకున్నాం. ఎందుకు అంటే ఇక్కడ పేషెంట్ గిట్లే ఇబ్బంది పడితే మేము తీసుకొచ్చుకోవడానికి. మూడవది, ప్రైవేట్ హాస్పిటల్ కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. అనవసరంగా సింటమ్స్ లేని వాళ్ళని జాయిన్ చేసుకోకండి, బెడ్ని ఎగ్జాస్ట్ చేయకండి. వాళ్ళకి పెయిన్ కెపాసిటీ ఉండొచ్చు కాక, వాళ్ళు కొంత పైరో చేసుకోవచ్చు కాక, కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల అసలైన పేషెంట్కి అందదు కాబట్టి వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా మన రిసోర్సెస్ ఎగ్జాస్ట్ చేసుకోవద్దు. నాలుగవది, లాస్ట్లీ, దీని డెత్ రేట్ తక్కువ ఉందని తెలిసిన తర్వాత కూడా ఈ సోషల్ మీడియా వచ్చే వార్తలు కానీ జిమ్మేదారితనం లేని బాధ్యత లేని వ్యక్తులు పెట్టేటువంటి ఈ పోస్టుల మీద ఎక్కువ భయపడద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు బులెటిన్ రిలీజ్ చేస్తుంది, ప్రభుత్వం అవసరం ఒకటి ఎప్పటికప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తుంది, మీకు సమాచారం ఇస్తారని చెప్పి మనం చేస్తాం. ప్రభుత్వం ఇచ్చే సమాచారం మీద ఆధారపడి మీరు రియాక్ట్ కాదు తప్ప ఈ బాధ్యత లేని వాళ్ళు ఇచ్చే సమాచారం మీద డిపెండ్ కాదని కోరుతున్నాం. ఒక మాట, ఒక్కొక్క మాట, ఒక్కొక్క మాట, అసలు వెంటిలేటర్ అనేది అవసరం ఉండాలి ఎవరు డిసైడ్ చేయాలి? డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఆయనకు హార్ట్ హార్ట్కి వచ్చింది, ఆయన లంగ్స్ ఇన్ఫెక్ట్ కాలేదు, ఆయనకు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయేట్టుగా డిక్లేర్ చేసిన వాళ్ళు. కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఫోటో చూసింటే ఆయనకు ఆక్సిజన్ ఉంది, మీరు దాన్ని గమనిస్తలేరు. మీరు ఇంకా బాగా అనిపించే అంశం ఏంటంటే చెస్ట్ హాస్పిటల్లో గత 4 నెలలుగా కొన్ని 100 మంది ట్రీట్మెంట్ ఇచ్చి బయటికి పంపించి వాళ్ళ దగ్గర ఒక నర్సు ఇలా ప్రాణాలను తెగించి చనిపోతే గా డాక్టర్ల మీద గా స్టాఫ్ మీద మీరు ఇట్లాంటి పెడితే ఎంత బాధ్యత చెప్పండి? ఎవరు డిసైడ్ చేయాలి? ఆయన సూపరింటెండెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఇచ్చింది తప్ప సూపరింటెండెంట్ మాట్లాడి ఇచ్చిన ఆయన చిన్నగా ఇచ్చింది, మీరు చిన్నగా ఇచ్చింది. దయచేసి అట్లా ఓపెన్ చేయకండి. ఇప్పుడు నేను సెల్ ఫోన్ ఇచ్చింది వాళ్ళ అమ్మకో వాళ్ళ నాన్నకో వాళ్ళ ఆరోగ్యం నుంచి చెప్పుకోమని కానీ ఆయన సెల్ ఫోన్ పడుకొని మొత్తం హాస్పిటల్కి తిరిగి మొత్తం రికార్డ్ చేసి బయటకు పంపించి నిదాన్ని చేసే పద్ధతి అట్లాటం వల్ల నిజమైన పేషెంట్కి ఇబ్బంది అవుతుంది, పనిచేసే వాళ్ళ గుండెలు గాయపడతాయి. అక్కడ పని చేయొద్దు. మైకో కార్డియం దాంతో చనిపోయినట్టుగా చెప్పింది, మయో కార్డియం డిసీజ్ చనిపోయి చెప్పినారు కదా. దాంట్లో అట్లా విడివిడిగా మైకో కార్డియంతో ఇంతమంది చనిపోయిండు, డయాలసిస్ పేషెంట్ ఇంతమంది చనిపోయిండు, అదంతా మా దగ్గర లిస్ట్ ఉంది, పేర్లు బయటపడ్డది కాబట్టి ఇక మీ కాబట్టి లిస్ట్ ఇస్తాం. మొత్తం కలిస్తే కదా 247 అన్నీ కలిస్తే. మీకు ఒక మాట, మా దగ్గర ఇంతమంది చనిపోతున్నారు దాంట్లో కూడా విడివిడిగా ఇస్తాం ఇప్పటి నుంచి. ఏ ఏజు ఏ ప్రాంతం చనిపోయినా ఇస్తాం తప్పకుండా. ఇష్యూ ఏంటంటే
మా భావన ల్యాబ్ను మూసేయించే బాధ్యత కాదు. మేము ల్యాబ్ను మూసేయడం కోసం ఇదే పద్ధతి పాటించమని ఐసీఎంఆర్ గైడ్లైన్స్ సూచన తప్పకుండా అమలు చేయమని చెప్పే దానికోసం మేము ఇచ్చినాం. మేము కూడా చెప్తా ఉన్నాం. అంటే అనుభవం ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ సిబ్బంది మా సైంటిస్టులు ఎవరైతున్నారో ఆ మైక్రోబయాలజీలో వాళ్ళు పోయి చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా, వాళ్ళు ట్రైనింగ్ పొందినప్పటికి కూడా కొత్త కొత్త కాబట్టి నేర్చుకుంటా ఉన్నారు. రెక్టిఫై చేసుకోవడం కోసం అన్ని సూచన సలహాలు ఇస్తాం, అది ఆచరిస్తారని చెప్పి భావిస్తున్నాం. అది ఆచరించలేదు, కేవలం వ్యాపార కోణంలో ఇబ్బంది ఇప్పుడు చేస్తున్నాం, మూసేస్తాం. ఒక మాట నేను పదే పదే మొత్తం గాంధీ హాస్పిటల్లో 2000 బెడ్లు ఉన్నాయండి, 2000 బెడ్స్ మా దగ్గర ఉన్నాయి. ఇప్పటికి మా దగ్గర ఉన్న గాంధీనగర్లో పేషెంట్ల సంఖ్య కేవలం 650 మంది ఉన్నారు. అంటే 1350 బెడ్లు ఖాళీగా ఉన్నాయి కదా. రెండవది మా దగ్గర కింగ్కోట్ హాస్పిటల్ అని చెప్పారు. ఇప్పుడు మీరు ఒక మాట, చెస్ట్ హాస్పిటల్కి రవికుమార్ ఎందుకు పోయిండు? అన్ని హాస్పిటల్ రిజెక్ట్ చేసిన తర్వాత ఏ హాస్పిటల్ పట్టకపోతే మా హాస్పిటల్ పోయిండు. ఆయన కరోనా ఉందా లేదా చూడలేదు కదా, మేము చక్కగా తీసుకున్నాం. ఆయనకు ఆయాసం ఉందని చెప్పాలని ఆక్సిజన్ పెట్టాం, బతికించుకునే ప్రయత్నం చేసాం కదా మేము. అందుకని నేనేమంటున్నా, ఒక మూడు విషయాలు. నిమ్స్ లేదు మాకు, కింగ్కోట్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్లో ముఖ్యంగా. గాంధీనగర్ వచ్చిన తర్వాత ఫియర్ హాస్పిటల్ కూడా. అందుకనే నేనేమంటున్నా అంటే చెస్ట్ హాస్పిటల్, కింగ్కోట్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ ఇవన్నీ కూడా మెడ్ ఫర్ అన్ని ఏ కేసు వచ్చినా కూడా ఫస్ట్ అక్కడ తీసుకుంటాం. గాంధీలో మాత్రం పాజిటివ్ వచ్చిన తర్వాత తీసుకుంటాం. గాంధీలో ఓపీ లేదు, గాంధీలో ఓన్లీ పాజిటివ్ పేషెంట్స్. చేస్తలేదు ఇక్కడ, చెస్ట్ నుంచి వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వస్తేనే అక్కడ బెడ్ లేకపోతే చేస్తారు. మీకు తెలుసు చెస్ట్ హాస్పిటల్లో రెస్పిరేటరీ ప్రాబ్లం కోసం ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ అక్కడ 115 బెడ్లు మేము కోవిడ్ కోసం పెట్టుకున్నాం. కోవిడ్ కోసం అక్కడ పాజిటివ్ నెగిటివ్ చేసే ల్యాబ్ కాదు అది. ఒకవేళ టెస్ట్ జరగాలంటే మళ్ళీ గాంధీకి రావాల్సిందే. See,